విశాఖపట్నం జిల్లా 61వ వార్డులోని జీవీఎంసి హైస్కూల్ నందు 5 లక్షల వ్యయంతో విద్యార్థులకు నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ పూజా కార్యక్రమం కార్పొరేటర్ సుధా చేతుల మీదుగా ప్రారంభమైంది. విద్యార్థులకు పోషకాహారాలు ఉన్నతమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసి హైస్కూల్ హెచ్ఎం అరుణ్ కుమార్, స్కూల్ యాజమాన్యం, వైఎస్ఆర్ సిపి వార్డు అధ్యక్షులు వాసు, 7వ వార్డు ఇన్ఛార్జ్ దాడి సత్యనారాయణ, స్వప్న మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూడాలి మన సుధా మేడం గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారు. తప్పటి గొడవలు మాట్లాడండి ఒకసారి. అలాగే ప్రధాన ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ మేడం గారు కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడంలో కోరుతుంది. అలాగే వాసు గారు కొట్టి గట్టి కొట్టి పర్లేదు అది ఓకే ఓకే పీచును గట్టి కొట్టి ఫోటోస్ వీడియో మేడం చేసి సార్ అందరూ ఒకసారి ఫోటో మొత్తం ఫోటో చెప్పండి సార్ వస్తున్నా సార్ కొద్దిగా అప్పుడు నీ వేళ ఖాళీ ఉండట్లేదు ఆ వేళ ఎవరు కట్ చేయలేదు ఒక్క 2 నిమిషాలు పప్పు ప్యాకెట్ పప్పు వాళ్ళు అసలు బలా లేవట చేస్తాను సార్ అన్నాను శాంక్షన్ చేశారు పిల్లలకి విద్యతో పాటు
ఆరోగ్యం ఆహ్లాదం వినోదం అన్నీ కూడా వారికి అందించాలి అనే దృష్టితో ఈరోజు ఈ ప్రోగ్రాంని శంకుస్థాపన చేయడం జరిగింది. పిల్లలు ఈ యువపంచమును వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు అందుకోవాలి అనే మంచి సంకల్పంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా దీన్ని వినియోగించుకొని మంచి ఆహ్లాదంగా మంచి ఆరోగ్యంగా ఎదగాలన్నది నా ఉద్దేశం. మరియు ఈ రోజు నెక్స్ట్ జరుగుతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. బాగా చదువుకోండి. ఏమైనా అవసరం అయితే మాత్రం కంపల్సరీగా హెడ్ మాస్టర్ గారు కానీ మన స్టాఫ్ కానీ మీకు ఎలా అందుబాటులో ఉంటారు. బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్. సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా మాకు విన్నటువంటి ప్రతి చిన్న విషయానికి వాళ్ళు అందిస్తున్న సహకారాన్ని మా విద్యార్థులు కానీ మేము కానీ ఎప్పుడూ మర్చిపోలేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు అవర్ స్కూల్.